హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పద్మను మాట్లాడుతాను. ఎలా ఉన్నారు మీరంతా? ఇవాళ చిన్న బుజ్జి కథతో మీ ముందుకు వచ్చారండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రతి స్టోరీ నచ్చుతుందని చెప్తున్నాను, కానీ తప్పకుండా నచ్చే స్టోరీసే పెడుతున్నాను, కానీ పెడుతున్నాను ఈ స్టోరీ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. సరే, స్టోరీలోకి వెళదామండి. ఒక అమ్మ, నాన్న, కొడుకు ముగ్గురు ఉంటారు ఒక ఫ్యామిలీలో. వాళ్ళు వాళ్ళ నాన్నగారు సంపాదిస్తారు. ఈ బాయ్, అబ్బాయి 15-16 ఇయర్స్ బాయ్, చదువుకుంటున్నాడు అబ్బాయి. వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్. ఆయన వెళ్ళి సంపాదిస్తే ముగ్గురు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత అనుకోకుండా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. వాళ్ళకి ప్రాపర్టీస్ అవి ఏమీ లేవండి. పాపం వాళ్ళ నాన్నగారు జీతం తీసుకొస్తేనే వీళ్ళు బ్రతుకుతారనమాట. ఈ అబ్బాయి అమ్మ చిన్నోడు, ఎలా వచ్చే మళ్ళీ బ్రతకడానికి డబ్బులు కావాలి కదా, ఏం చేయాలా అని చెప్పి వాళ్ళమ్మ చాలా ఆలోచించింది. ఆవిడ హౌస్ వైఫ్ మూలాంచి ఆవిడకి ఏమీ తెలియదు బయటికి వెళ్ళి సంపాదించాలి అలా ఇలా అని. సరే, ఇంకా ఒకరోజు ఏం చేసిందంటే ఒక పాత హారం ఇంట్లో ఉంటే, బాబు ఈ హారం మన దూర చుట్టాల ఒక ఆయన ఉన్నారు, ఆయన గోల్డ్ షాప్ పెట్టుకున్నారు, ఆ షాప్కి వెళ్ళి ఈ హారం అమ్మేసి దానికి ఆయన ఎంత డబ్బు ఇస్తే అంత డబ్బు తీసుకొని రా, కొన్నాళ్ళైనా మనం ఆ డబ్బుతో మేనేజ్ చేయొచ్చు అని చెప్పి పంపిస్తుంది. ఆ అబ్బాయి ఏమో ఆ అంకుల్ దగ్గరికి వెళ్తాడు. ఆయన గోల్డ్ షాప్ చిన్నదిగా పెట్టుకుంటారన్నమాట. ఈ అబ్బాయి హారం తీసుకొస్తే ఆయన హారాన్ని చూస్తారు. చూసి అటు ఇటు చూసి ఇంకేం చెప్పలేక, బాబు ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా తక్కువగా ఉంది, ఇప్పుడు అమ్మినా ఎక్కువ డబ్బు రాదు అని చెప్పి ఇది మా అమ్మకి తీసుకెళ్ళి ఇచ్చేసి రా నా దగ్గరికి మళ్ళీ నేను చెప్తాడు. నేను వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్తాడు, నా అమ్మ గోల్డ్ రేట్ చాలా తక్కువగా ఉందంట, ఇది అమ్మినా కూడా ఎక్కువ డబ్బు రాదని చెప్తున్నారు అంకుల్, ఎందుకు మళ్ళీ నన్ను రమ్మన్నారు, ఇంకొకసారి వెళ్తాను ఆయన దగ్గరికి అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర చెప్పేసి మళ్ళీ అంకుల్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అన్నీ కనుక్కుంటాడు. వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత వాళ్ళు బ్రతుకు అంటే బ్రతకడానికి కావలసినంత డబ్బు లేదు, వీళ్ళ అవసరాలు కావాల్సిన డబ్బు లేదు కాబట్టి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు వాళ్ళ తల్లి కొడుకు అని చెప్పి ఆ కొడుకు వచ్చి వాళ్ళ అంకుల్తో చెప్తాడు అనమాట, ఇలా జరుగుతుంది ఇంట్లో, మా అమ్మ చాలా బాధపడుతుంది, మెయింటెనెన్స్కి కూడా డబ్బులు లేవని చెప్పింది. సరే నేను ఒక సలహా చెప్తాను, నువ్వేమైనా అనుకోకపోతే అంటే, చెప్పండి అంకుల్ మీరేం చెప్పినా నేను వింటాను అంటాడు. ఏం లేదు, నువ్వు చిన్నవాడి కదా, నువ్వు బయట వెళ్ళి పని చేయలేవు, నువ్వు నా దగ్గర కూర్చో, నేను నీకు పని నేర్పిస్తాను, అసలు చూడు ఎలా ఉంటుంది ఏమిటి, ఇక్కడ గోల్డ్ ఎలా మనం ఆర్నమెంట్స్ ఎలా తయారు చేస్తాం, దానికి ఏమిటి అవన్నీ నీకు తెలుసుకుంటే నీకు ఫ్యూచర్లో పనికి వస్తుంది, నీకు సొంతంగా తర్వాత పెద్దవాడైన తర్వాత మేనేజ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అంటే, సరే అంకుల్ నేను స్కూలు ఆఫ్టర్ వర్క్ కాలేజీ అవర్స్ తర్వాత మీ దగ్గరికి వచ్చి కూర్చుంటాను అంటాడు. అలా వన్ ఇయర్ అయిన తర్వాత కాలేజీ కూడా మానేసి అంకుల్ దగ్గరే కూర్చొని ఆయన ఇప్పుడు గోల్డ్ ఎంత ప్యూరిటీ ఎంత ఉంటుంది, మామూలుగా 24 క్యారెట్ 22 క్యారెట్ ఎవరు చెప్తుంటారు, 18 క్యారెట్స్ ఎవరు చెప్తుంటారు, అందులో గోల్డ్ ఎంత ఉంది, కాపర్ ఎంత ఉంది అలాంటివన్నీ చెప్తాడు. అవన్నీ నెమ్మదిగా నేర్చుకుంటూ ఉంటాడు. అలా నా 2 ఇయర్స్ బాగా ఎక్స్పర్ట్ అయిపోయాడు అబ్బాయి కూడా. ఆ గోల్డ్ ఎలాగా ఆర్నమెంట్స్ తయారు చేయాలి, ఎంత ప్రాఫిట్ వస్తుంది అందులో అన్నీ తెలుసుకున్న తర్వాత అబ్బాయి ఏం చేస్తాడు, సరే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా హారం తీసుకొస్తానని, అప్పుడు ఎప్పుడు చెప్పావుగా చిన్నప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ హారం వేస్తానని, అది తీసుకురా చూద్దాం అని చెప్పి చెప్తాడు. వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు అప్పుడు హారం ఇచ్చావు కదా, ఆ హారం ఇస్తే అంకుల్ చూసి ఎంత డబ్బు వస్తుందో చెప్తాను. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే, అబ్బాయి పని చేసినందుకు ఆయన శాలరీ ఇస్తారు, ఎందుకంటే ప్రతిరోజు గడవడమే కష్టంగా ఉంది, వాళ్ళకి డబ్బులు లేవని తెలుసుకున్నారు కదా అని చెప్పి అబ్బాయి దగ్గర పని చేయించుకున్నా శాలరీ కూడా ఇస్తున్నారు. ఆ శాలరీతో ఏదో పాపం ఆవిడ క్లుప్తంగా చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ సంసారం గడుపుతుంది. సరే ఇలా చెప్పినప్పుడు బాగానే ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ హారం ఎందుకు అమ్మడం అంటే, సరే ఒకసారి తీసుకురమ్మన్నారు చూసుకున్నాను, అక్కడ కొంచెం తెలిసింది కదా గోల్డ్ ఎలా ఉంటుంది ఏమిటని చెప్పి సరే తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి తను అన్నీ ఏదో గీట్ అంటారు కదా అవన్నీ పెట్టి అవన్నీ చూసేసరికి అసలు అది గోల్డే లేదు అందులో. అంకుల్ ఇందులో గోల్డే లేదు, నేను గోల్డ్ హారం అని చెప్పి మీ దగ్గర తీసుకొచ్చి డబ్బులు అడిగాను, ఇది గోల్డే లేదు, మరి మీరు ఎలా మాకు డబ్బులు ఇస్తానన్నారంటే,
చూడు బాబు, నేను ఆ రెండేళ్ల క్రితం నీకేమీ తెలియనప్పుడు నేను ఈ హారం చూసి నీకు డబ్బులే రావు నకిలీదే నేను చెప్పాను అనుకో, అప్పుడు నువ్వు మీ మదర్ ఏమనుకుంటారు, ఇది అంకుల్ మోసం చేస్తాడు మమ్మల్ని, నిజమైన బంగారు హారాన్ని తీసుకెళ్ళి ఏమీ లేదని చెప్పి పంపించారనుకుంటారు. ఇప్పుడు నీకు ఆ గోల్డ్ విలువ ఎంత ఉంది ఏమిటి అన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినా నీకు అర్థమవుతుంది, అందుచేత అప్పుడు నేను వెళ్ళి తీసుకెళ్ళిపో అని చెప్పాను. ఇప్పుడు నీకే అర్థమైంది కదా ఏ గోల్డ్ ఎంత వేస్తారు, ఇది నిజమైన గోల్డా మామూలు కల్తీ గోల్డా, నీకు అర్థమైంది కదా నేను మోసం చేశాననే ఫీలింగ్ మీకు రాకూడదు కదా, అందుచేత నేను అప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్పాను బాబు. ఏదైనా మనం కష్టపడి పనిచేసి దాని లోతుపాతలు తెలుసుకున్న తర్వాత ఏదైనా మనం కొనడం కానీ అమ్మడం కానీ చేయాలి. ఈ విషయం నేర్పించడానికి నా దగ్గర ముందు నువ్వు పని చేయడానికి పెట్టుకున్నాను, ఇప్పుడు నువ్వు సొంతంగా కూడా పెట్టుకోగలవు, నీకు ఆ కెపాసిటీ వచ్చేసింది, నువ్వు మీ అమ్మ కూడా హ్యాపీగా ఉండొచ్చు, అందుచేత నీకు అలా చెప్పాను, హ్యాపీగా ఉండండి, ముందు పనిచేసి నా దగ్గర పనిచేయి, నీకు సొంతంగా డబ్బు పెట్టుకోవాల్సిన సొంతంగా షాప్ పెట్టుకోగలిగే స్తోమత ఉంటే షాప్ పెట్టుకో అంటే, లేదు అంకుల్ మీ దగ్గరే నేను కంటిన్యూ అయ్యి ఇంకా చాలా నేర్చుకుంటాను, మీ దగ్గరే పనిచేస్తాను చెప్తానండి. ఏదైనా మనం మోసపోకూడదు మోసం చేయకూడదు, అందుచేత అంకుల్ కూడా ఆ అబ్బాయిని పని నేర్చుకున్న తర్వాత హారం తీసుకురమ్మని చెప్పాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.